types of people before exam. So, ఈ వీడియోలో ఏం చూద్దాం అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పీపుల్ స్టూడెంట్స్ ఎలా అయితే ఉంటారో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో మనలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ వీడియోతో కనెక్ట్ అయి ఉంటారు. సో ఎందుకంటే మన క్లాస్మేట్స్లో ఎవరో ఒకరు బిహేవియర్ దీంతో అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది. సో దూకుడు సినిమాలో సమంత చెప్తుంది కదా టైప్ 1 అబ్బాయి టైప్ 2 అబ్బాయి. సో అలాగే ఈ వీడియోలో కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎవరో అనేది చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద టైప్ 1 ద టాపర్స్, వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి మనం. సో అలా చెప్పుకుంటేనే ఈ వీడియో ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది. సో వాళ్ళ గురించి చెప్పే కంటే ఒకసారి మీరు చూస్తేనే వాళ్ళ బిహేవియర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, అబ్బా టైం అయిపోతుంది, అన్ని యూనిట్స్ ప్రిపేర్ అయిపోవాలి. రేపు ఎగ్జామ్ నేను ఎలాగైనా బాగా రాసి నేనే టాపర్ కింద రావాలి. అబ్బా మొత్తం 5 యూనిట్స్ అయిపోయాయి, కానీ ఒక బుక్కే చదివితే ఏముంది, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన 2-3 బుక్స్ చదివితేనే కదా ఎలాగైనా టాపర్ అవ్వగలను. ఓకే ఇంకో బుక్. నెక్స్ట్ బుక్. అమ్మయ్య దీంతో నాకు 5 యూనిట్స్ వచ్చాయి. సో రేపు ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చినా ఈజీగా వచ్చినా ఎలా వచ్చినా నేను పేపర్ని చింపేస్తాను, ఈసారి కూడా నేనే టాపర్ని అవుతాను. ఈ టాపర్స్ గురించి మనం ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పుకోవాలి. సో వీళ్ళకి ఒక బుక్ 2 బుక్స్ సరిపోదండి, మొత్తం 5 యూనిట్స్ చదివేయాలి. అదే సబ్జెక్ట్కి సంబంధించిన ఒక 4-5 బుక్స్ చదివితే కానీ వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు. సో మొత్తం సిలబస్ చదివిందే చదివి A to Z ఏది వదలరు. సో మొత్తం 4-5 బుక్స్ కవర్ చేసి ఆ కంటెంట్ అంతా బ్రెయిన్లో పెట్టుకొని మరి ఎగ్జామ్కి ఏ అసంప్షన్స్ వెళ్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ టాపర్స్ కింద వస్తారు. సో ఇది ఎక్కడ మ్యాజిక్ మనకైతే అస్సలు అర్థం అవ్వదు. టైప్ 2 ద ఫోటో వారియర్స్. సో వీళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు చూడండి. అబ్బా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఎలాగైనా చదవాలి. చదువుదాం, ఒక స్నాప్ పెట్టి చదువుదాం, మనం చదువుతున్నాం అని అందరికీ తెలియాలిగా. దీన్ని స్నాప్చాట్లో స్నాప్ పెట్టి అప్పుడు మనం కంటిన్యూ అవుదాం. #exams #preparation. ఓకే స్నాప్చాట్లో ఒకటే పెడితే సరిపోతుందా, ఇన్స్టా స్టోరీ కూడా పెడదాం. ఓకే ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఎస్ వాట్సాప్ స్టేటస్ కూడా పెడితే సరిపోతుంది కదా, అది కూడా పెడదాం. వాట్సాప్ కెమెరా. ఓకే విత్ ద ఎగ్జామ్ మీ అండ్ ద బుక్ ఇన్ ది బ్యాటిల్ ట్రయల్ రన్. ఎస్ ఇప్పుడు మనం చదువుతున్నామని అందరికీ తెలుస్తుంది. ఇంకా ఫోటో పెట్టేశాం కదా, చదవడంతో పనే ఉంది. సో ఈ ఫోటో బ్యాచ్ గురించి కూడా మనం ఒక విషయం చెప్పుకోవాలి. సో వీళ్ళు ఫొటోస్ ఎందుకు తీస్తారో తెలియదండి, కానీ వీళ్ళు తీసింది ప్రతిదీ ఫోన్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిటిలో ఒకటే ఫోటో వస్తూ ఉంటుంది. సో వాళ్ళు చదివే పేజీ నెంబర్ ఆ సబ్జెక్ట్ అంతా కనబడేలా మంచి పిక్చర్ క్లిక్ చేసేస్తారు, ఇంకా పోస్ట్ చేస్తారు. సో చూసి వాళ్ళందరికీ ఇంకా టెన్షన్ మొదలవుతుంది, లేకపోతే చూసి వాళ్ళందరికీ తెలుస్తుంది ఒక వీడు చదువుతున్నాడని. మేబీ వాళ్ళు అనుకునేది అదేనేమో, వీడు చదువుకుంటున్నాడని అందరికీ తెలిసేలాగా ఆ ఫొటోస్ పెడుతూ ఉంటారు. సో పైగా వీళ్ళు తీసే ఫోటో స్టైల్స్ కానీ స్టిల్స్ కానీ ఉంటాయి చూడండి, అసలు ఇన్స్టాగ్రామ్లో మోడల్స్ కన్నా వీళ్ళు తీసిన ఆ టైంలో ఫొటోస్ చాలా బాగా కనబడుతూ ఉంటాయి మనకి. నెక్స్ట్ టైప్ 3, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్, వీళ్ళని మాత్రం మనం ఎప్పుడూ క్షమించకూడదు. సో వాళ్ళు ఎవరో మీకు తెలిసింది కదా, అర్థమయ్యే ఉంటుంది. ద లయర్స్ చూడండి ఇప్పుడు. వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి, ఇంకొక యూనిట్ ఉంది అది చదివితే అంతా అయిపోతుంది కదా. చెప్పరా భయ్యా,
ఏంటి సంగతులు? లేదురా, ఇంకా బుక్కే ఓపెన్ చేయలేదురా. నేను ఇప్పుడే లెగిసానురా. నేను అసలు చదివితే కదా, పైగా ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ అంటారు అందరూ చెప్తున్నారు. నువ్వెన్ని యూనిట్లు చదువు? నువ్వు చదవలేదా? పోనీలేరా, నాకు అసలు ఎవరో తోడుంటారు అనుకున్నాను. ఇప్పుడు నువ్వైనా తోడున్నావు, పోన్లే ఏదో ఒకటి రాసేద్దాంలే ఎగ్జామ్లో. నీకేమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పరా ఏదైనా టాపిక్స్? సరేరా అయితే, బాయ్. పిచ్చేదవా. చూసారండి ఎంత దారుణమో. అసలు వాళ్ళు చదువుతూనే ఉంటారు, మొత్తం అన్నీ కవర్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్లాస్మేట్స్ కానీ ఫోన్ చేసి ఎత్తి, అరే నేను అసలు ఏం చదవలేదురా మామ, అసలు నాకు ఏం రాలేదురా, అసలు వీళ్ళు ఎలా చెప్తారండి? అలా చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీళ్ళు అసలు ఎందుకు చెప్తారో అది అలా అర్థమవుదు. సో వాడేమనుకుంటాడు అవతలడు, ఓకే మనవాడు కూడా ఏం చదవలేదు కదా, మనం ఏం చదవక్కర్లేదు, ఇంకా బిందాస్ అని చెప్పేసి ఇంక మొత్తం వదిలేస్తాడు. సో లాస్ అయ్యేది మాత్రం వాడే. వీడు మాత్రం చక్కగా అన్నీ చదివేసుకొని అన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాడు. అసలు అలా ఎందుకు చెప్తారో నాకైతే అస్సలు అర్థమవుదు. సో మీలో కూడా మీకు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అలా చెప్పి ఉంటారు కదా, మీకు అర్థమై ఉంటుంది ఎవరు చెప్తున్నారో అలాగా. సో వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అర్థమవుదు? వాళ్ళకి ఏదైనా దిష్టి తగిలేస్తుంది అనుకుంటారా, లేకపోతే వాళ్ళకి అన్నీ వచ్చాయి అనుకుంటారా, లేకపోతే పస్తమానం డిస్టర్బ్ చేస్తున్నామని అనుకుంటారా ఏంటో మరి నాకైతే తెలియదు. కానీ అసలు నో రిప్పిన వెంటనే అబద్ధాలు, అరే మామ నాకేం రాలేదురా, నేనేం చదవలేదురా, సబ్జెక్ట్ టఫ్రా, ఏంట్రా, నాకేం అర్థం అవ్వట్లేదు, ఇప్పుడే లెగిసానురా, అరే బయటికి వెళ్ళానురా, ఊరెళ్ళానురా, ఊర్లో ఉన్నానురా, పక్కకి వెళ్ళానురా, అక్కడికి ఏదో చెప్తూ ఉంటారు తప్ప చదివాము లేకపోతే కనీసం ఫస్ట్ యూనిట్ అయ్యింది అసలు అంత కూడా చెప్పరు. ఇంకా బుక్సే తీయలేదురా ఇలాంటివి చెప్తూ ఉంటారు. టూ బ్యాడ్. నెక్స్ట్ టైప్ 4, ద కామ్ గోయింగ్ బ్యాచ్. వీళ్ళు చాలా జెన్యున్ బ్రదర్, చూడు. ఓకే 3 యూనిట్స్ వచ్చాయి కదా చాలు పాస్ అవ్వడానికి, సరిపోతుంది. ఇంకా బుక్స్ ప్యాక్ చేసేద్దాం అన్ని. మనోడు ఎన్ని చదివాడో కనుక్కుందాం. రే రామ్, నా ప్రిపరేషన్ అయిపోయిందిరా, 3 యూనిట్స్ చదివాను సరిపోతుంది. నువ్వు చదివావా? ఓకేరా, ప్రిపేర్ అవ్వు మరి, బాయ్, రేపు కలుద్దాం ఎగ్జామ్ హాల్ దగ్గర. చూసారా వీళ్ళెంత జెన్యునో. కామ్ గోయింగ్ బ్యాచ్ అని అందుకే అన్నాం వెళ్ళి. సో ఎందుకంటే వాళ్ళు చదివింది చదివినట్టే ఉంచుకుంటారు, ఎంతైతే కావాలో అంతే చదువుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకోరు, జెన్యున్గా కూడా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఎన్ని యూనిట్స్ అయితే ప్రిపేర్ అయ్యారో అన్నీ చెప్తారు, ఏమీ ఎక్స్ట్రా టెన్షన్స్ పెట్టుకున్న కామ్గా ఎగ్జామ్కి వెళ్తూ ఉంటారు. సో దీస్ ఆర్ జెన్యున్ పీపుల్. నెక్స్ట్ టైప్ 5, ద చిట్టీ, ద రోబోస్. చిట్టీ బ్యాచ్ అండి, వీళ్ళ గురించి మనకు తెలిసే ఉంటుంది కదా, చూడండి ఇప్పుడు. ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని స్లిప్పులు పెట్టాలి, ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంత కంటెంట్ ఇస్తే ఎలా అయ్యా స్లిప్పుల్లో ఎక్కించడం? మనోడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, అవి స్లిప్పుల్లో ఎక్కించి పట్టుకెళ్ళి కుమ్మేద్దాం ఎగ్జామ్లో. రెడీ అయిపోయింది మన స్లిప్. ఇది ఒక ఓకే చాలు, ఇంకా మనకి ఇంకా ఎగ్జామ్ గురించి ఏం భయం లేదు, రేపు చింపేద్దాం. అసలు మనం వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి. మనం ఎగ్జామ్స్ అంటే ఓ బుక్స్ మీద బుక్స్ చేసి చదువుతూ ఉంటాము, టెన్షన్ పడిపోతూ ఉంటాము, అది చేస్తాం ఇది చేస్తాం, గూగుల్ చేస్తాం చేస్తాం. వీళ్ళకి అదే ఉండదు, ఒక్కటే ఎయిమ్ చిట్టి 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 ఈ స్లిప్స్ గురించే. సో ఎంత బాహుబలిలో త్రిశూలం యూజ్ చేసినంతలాగా వీళ్ళు అసలు మొత్తం పైనుంచి కింద వరకు స్లిప్పులు పెట్టుకొని వస్తారు. ఎగ్జామ్కి ప్రిపరేషన్ అంటే వాళ్ళ దృష్టిలో స్లిప్పులు రెడీ చేయడమే. సో ఎగ్జామ్కి వెళ్తారు, తీద్దామా వద్దా అని ఆలోచిస్తారు, ఇన్విజిలేటర్ వదిలితే రాద్దామా అని అనుకుంటారు. సో వాళ్ళ ప్రిపరేషన్ ఏంటంటే ఇదే చిట్టీలు పెట్టడం. సో వీళ్ళు చాలా టెక్నిక్స్ యూజ్ చేసి కష్టపడి స్లిప్స్ అవి రెడీ చేసుకోవడమే వీళ్ళు ప్రిపరేషన్ పార్ట్. నెక్స్ట్ ద గ్రేట్ పీపుల్, ద బ్యాక్ బెంచెస్. సో వీళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి.
రేపు ఎగ్జామ్ అంట అబ్బే, ఇది చదవడాలు పాస్ అవడాలు మన వల్ల అయ్యే పని కాదు. మనకి ఏది వచ్చే అది రాద్దాం. మనోడు ఏం చేస్తున్నాడు? రే ఏంట్రా, రారా పబ్జీ ఆడదాం, రా కనెక్ట్ అవ్వు. ద బ్యాక్ బెంచెస్ చూశారు కదా, వీళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేస్తారు. వీళ్ళకి ఇంకేం పట్టించుకోరు, వీళ్ళకి వస్తే రాస్తారు లేకపోతే ఎంటీ బుక్లెట్ ఇచ్చేసి వస్తారు. వీళ్ళకి ఈ పబ్జీ, వీళ్ళ గేమ్స్, వీళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ అంతా ఉంటే చాలు. సో వీళ్ళు వాళ్ళ గ్యాంగ్తో కలిసి ఎప్పటికప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ టైంలో కూడా. సో ద లాస్ట్ సెవెంత్ బ్యాచ్, వీళ్ళు ఏంటంటే ద పూజ బ్యాచ్. సో వీళ్ళ గురించి చూద్దాం రండి. అబ్బో ఎంత ఉంది చదవడానికి, ఇదంతా నేను చదవలేను, చదివినా నాకు గుర్తుంటుందో లేదో. దేవుడా ప్లీజ్ దేవుడా, నన్ను ఈ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అయ్యేలా చెయ్యి. నీ గుడికి వచ్చి 100 ప్రదక్షిణలు చేస్తాను, 100 కొబ్బరికాయలు కొడతాను, ప్రతి శనివారంలో చేస్తాను ఈ M1 ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అయ్యేలా చెయ్యి. ఈ సమస్య అయ్యి నేను ప్రిపేర్ అవ్వలేను, నీకు నా గురించి నీకు తెలుసు కదా, ప్లీజ్ ఎలాగైనా నువ్వే పాస్ అయ్యేలా చేయాలి. అసలు నేను ఏం రాసినా పాస్ అయిపోవాలి, ప్లీజ్ దేవుడా ప్లీజ్. వీళ్ళు గాల్లో దీపం పెడతారండి, వీళ్ళు లక్ చెక్ చేసుకుందాం అనుకుంటారో ఏంటో నాకైతే అర్థమవుతుంది. కానీ వెంటనే ఇంకా ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టరు, బుక్లో తీసి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఏంటో కూడా చూడరు, సిలబస్ డైరెక్ట్గా వెళ్ళడం. ముందు రోజంతా ఇంకా దేవుడికి పూజ చేస్తూనే ఉండడం, దేవుడా నాకు పేపర్ అలా వచ్చేయాలి ఇలా వచ్చేయాలి, నేను ఏం రాసినా పాస్ అయిపోవాలి, నేను ఏం రాయకపోయినా పాస్ అయిపోవాలి. సో ఇలా ఉంటాయి వాళ్ళ కోరికలు. దేవుడికి పైగా దేవుడికి లంచాలు ఇస్తూ ఉంటారు, నీకు ప్రసాదం పెడతాను లేకపోతే నీకు ప్రదక్షిణాలు చేస్తాను, ఏదో పూజలు చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ద పూజా బ్యాచ్. ఐ హోప్ సో యూ లైక్ దిస్ వీడియో. నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ వీడియోతో అయితే కనెక్ట్ అయి ఉంటారు, ఎందుకంటే మీ క్లాస్మేట్స్ యొక్క బిహేవియర్ ఎక్కడో చోట ఇందులో మీరైతే చూసుంటారు మీ ఫ్రెండ్స్ది. సో అలా మీరు చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది, వాళ్ళు అసలు ఏం చేసేవారో ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ అప్పుడు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.